నీలా, కార్ స్టార్ట్ అయితే లేదు. ఫ్రెండ్కి కాల్ చేసిన, అప్పటిదాకా ఏదైనా హోటల్లో ఉందామా? పర్ఫెక్ట్ ప్లానింగ్ కదా, నాకు ఇంత కూడా డౌట్ రాలేదు. సుచి అన్న ఒకే ఒక రీజన్ వల్ల నా చెయ్యి ఇంకా కామ్గా ఉంది. అరే నాకు నిజంగా నిద్ర వచ్చిందబ్బా, కావాలని చేయలేదు. షట్ అప్ రామ్, సాల్ట్ వోంట్ చేంజ్ ఇట్స్ క్యారెక్టర్. మై రిలేషన్షిప్ వాస్ హెల్దీ. అందరికి ప్రొఫెషన్ సెట్ అయితే పర్సనల్ సెట్ అవ్వదు, పర్సనల్ సెట్ అయితే ప్రొఫెషన్ సెట్ అవ్వదు. కానీ నాకు రెండు సెట్ అయ్యాయి. నీలా ఇంకా 10 మంది వచ్చినా నా రిలేషన్షిప్ బ్రేక్ అవ్వదు. అండ్ అందరు అమ్మాయిలు ఒక్కటి కాదు. నీకు లైఫ్లో లవ్ అర్థం కాదు. అండ్ నా లైఫ్లో నువ్వు ఇంకా లేవు. హ్యూమన్ బీయింగ్స్కి పక్కా ఫేస్ అయ్యే సిచ్యుయేషన్ ఇది, ఒక అమ్మాయి వదిలి వెళ్ళిపోవడం. కానీ నాకు ఎక్కువ టైం ఇవ్వలేదు. అందంగా బాధపడుతూ బ్యాగ్తో బస్ ఎక్కి వెళ్ళిపోతుంది. దిస్ సెకండ్ ఐ ఫీల్ లైక్ అ సెకండ్ కంటైన్స్ 60 మినిట్స్. అండ్ యాక్చువల్లీ గర్ల్స్కి సాలిడ్ రీజన్స్ అవసరం లేదు. జస్ట్ వన్ రాంగ్ పార్కింగ్ అండ్ ఇట్స్ ఆల్ ఓవర్. నా పేరు రామచంద్రయ్య. స్వీట్ అండ్ షార్ట్గా చెప్తా, ట్రూలో కన్నా రూమ్లో లవ్ బెస్ట్, టైం సేవ్ అవుతుంది అనుకుంటాను. బ్యాడ్ పాస్ట్ కాంట్ హెల్ప్. చి ఎంగిలి మామా, ఏంటిది? నేను చెప్పేది అదేరా, అది ఎంగిలి ఇష్టపడుతుంది. రామ్, డోంట్ క్రియేట్ అ సీన్, ఇట్స్ జస్ట్ అ ఫార్వర్డెడ్ మెసేజ్ అంతే. అది ఫార్వర్డా? అరే లోపలేం వేసుకున్నా దానికెందుకు రా, నువ్వు ఏం వేసుకున్నావు అడగచ్చు కదా, దానికెందుకు నేనేం వేసుకుంటే? ఫార్వర్డ్ మెసేజే కదా మామా. ఫార్వర్డా? ఫార్వర్డ్ నీ ఈ మెసేజ్ చూడు, ఇది చదువు. ఏడేంది ఇంత సీరియస్గా వెళ్తుడు, ఏమైనా వేసుకుంటాడేంది? చూడ్డానికి అందంగా డాల్లా ఉన్న ఈ అమ్మాయి పేరు నీలాంబరి. అమ్మాయి అబ్బాయిని ఫోర్ హెడ్ మీద కిస్ చేస్తుంది. జిమ్మీ అలా పైకి వెళ్ళి స్కైలో థ్యాంక్స్ ఫర్ స్మైలింగ్ అని పడుతుంది. ఫిల్మ్ రైటర్ డైరెక్టర్ అవ్వాలని గట్టి కోరిక. ఎవరైనా అమ్మాయి మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తారు, నువ్వేంటి మెసేజ్ ఫార్వర్డ్ చేసావు? ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని డేట్ చేయడం చా, నేను ఆ కైండ్ కాదు. ఇప్పుడు నువ్వు సింగిల్ కదా, నేను పక్కా రిప్లై ఇస్తా. వావ్, జస్ట్ అమేజింగ్. నీలా, అందమైన అమ్మాయిలు ఒక ప్రేమ కథ రాస్తే ఇంత అందంగా ఉంటుందని ఇప్పుడే తెలిసింది. వెల్ డన్. అదిగో అట్లా బిస్కెట్లు వేస్తూ బతకడం నా వల్ల అయితే కాదు, నేను సీరియస్ రిలేషన్షిప్స్కి అస్సలు ఓకే చెప్పను. నేను బయట స్మోక్ చేస్తుంటా, అది ఖతమయ్యే లోపల వస్తే ఓకేనా? ఇదే కదా నేను ప్రొడ్యూసర్ పిచ్ చేస్తాను, ఇప్పుడే కాదు 2 మంత్స్ వర్క్ చేసి ఓకే కదా? ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ కాదు, కాల్ మీ రోషన్. ఓకే, లెట్స్ వర్క్ టుగెదర్. మందుకి లవ్ ఫెయిలియర్కి బ్రాండ్ అంబాసిడర్లా కనిపిస్తున్న వీడు కాళిదాసు, దేవదాస్కి మ్యాక్సిమం క్లోజ్ ఫ్రెండ్. కాళీ, నీకు సెట్ అయ్యే అమ్మాయి కాదురా, లైఫ్ అంతా ఇలానే ఏడుస్తూ కూర్చుంటే ఎలా చెప్పు? వేరే మ్యారేజ్ చేసుకుంటుందంట, అర్థం చేసుకోరా ఆ పిల్లకు నువ్వంటే ఎంత లైటో. లేదు మామా, తనకు నేనంటే ఇష్టం లేకపోయినా నాకు తను ఇష్టమే కదా, నాకు తను లైట్ కాదు మామా, లైట్ కాదు. రే, ఈ ఫేజ్ని ఎంజాయ్ చేయడం నేర్చుకోరా, దేవ్దాస్ అవ్వకు. ఇది నీ ఫస్ట్ టైం కాదు, లాస్ట్ టైం అసలే అవ్వద్దు. ఐ నో యూ కెన్ కమ్అట్ ఆఫ్ ఇట్. తాగితే మర్చిపోతారంటారు కదా, మళ్ళీ గుర్తొస్తుంది, మళ్ళీ ఏడుస్తాను, ఇంకొక బాటిల్ తాగుతాను. నీకు ఎక్కువ అయింది, నడువు పోదాం పద. ఇక్కడే ఉంటే నువ్వు ఏదో చేసుకునేలా ఉన్నావు. బెంగళూరులో మీ అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళు. అన్న అన్న దగ్గరికి ఎందుకు? రామ్, నీకు కూడా నేను బాగా అయిపోయినా మామా.
లవ్లీ ఉంది. ఐ ఎంజాయ్. నువ్వు ఫస్ట్ టైం స్టోరీ లైన్ చెప్పినప్పుడు నీకు ఇంత స్కిల్ ఉందని అసలు ఎక్స్పెక్ట్ చేయలే. నో డౌట్ నువ్వు డెఫినెట్గా ఫైన్ ఫిల్మ్ రైటర్ అవుతావు. Will you be my fine wife too? Neela, waiting for your reply. Yes. I'm very happy. దీనికన్నా నువ్వు చేసేది ఇంకా బాగుంటుంది. అర్థమవుతుంది రామ్, జోక్ కాదు. ఇంకెన్ని రోజులు ఇలా లైఫ్ని సీరియస్ తీసుకోమని చెప్దాం అనుకుంటున్నా. అర్లీ మార్నింగ్ క్లాస్ పీక్తుంది అంటే డెఫినెట్గా మా అక్కనే సుచి రామచంద్రయ్య, మీసం లేని డాడీ. మా ఫ్రెండ్ ఒకడు హోటల్ స్టార్ట్ చేశాడు, మాట్లాడతా షెఫ్గా జాయిన్ అవుతు పదా. నాకు ఇంట్రెస్ట్ లేదు సుచి. చెప్పేదే చెప్పి చెప్పి నాకు బోర్ కొడుతుంది రామ్. లైఫ్ని సీరియస్ తీసుకోవా, ఒక ప్రొఫెషన్ డ్రీమ్ అన్నావు. మా ఫ్రెండ్ అయితే ప్రొఫెషన్ కోసం వాళ్ళ డైరెక్టర్ని ఎంగేజ్ చేసుకుంది. నేను ఇప్పుడు ఎంగేజ్ చేసుకోమనట్లే, సీరియస్ తీసుకో అని చెప్దాం అనుకుంటున్నా. నా టిఫిన్ అయింది, నేను వెళ్ళి కార్లో కూర్చుంటా. ఈ రింగ్ ఏదో బాగున్నట్టుంది చూడు. కాన్సన్ట్రేషన్లో ప్రాబ్లం అవుతుంది, ఎలా పడితే అలా చేయలేం కదా కుకింగ్. టైమ్ హీల్స్ ఎవ్రీథింగ్ అంటారు, కానీ నువ్వు మాత్రం చేంజ్ అవ్వట్లేదు. బట్ ఇట్ టేక్స్ టైమ్. ఇది ప్యాక్ చేయండి. అవును, ఈ రింగ్ ఎందుకు? బెంగళూరు శేషు గారు తెలుసు కదా, వాడి ఎంగేజ్మెంట్, మనమే రింగ్ పంపాలి. సుచి నాకు పని ఉంది, నేను బెంగళూరు వెళ్ళలేను. తెలుసు, జస్ట్ పార్సల్ మా ఫ్రెండ్ ఇంట్లో డ్రాప్ చేయి చాలు, నేను వెళ్ళాలి, నాకు సర్జరీ ఉంది. సరే, నాకు పక్కనే కదా, నువ్వు వెళ్ళు. లొకేషన్ షేర్ చేయి అండ్ డ్రైవ్ సేఫ్. బాయ్ రామ్. ఆయన ఇప్పుడే వెళ్ళు, తనకి అర్జెంట్ వర్క్ ఉందంట. ఆరా, వచ్చేస్తా మధ్యాహ్నం కల్లా, వచ్చేస్తా. పార్టీ కదా, పక్కా వచ్చేస్తా.